Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు షాకిస్తున్న నాటి వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశానికి జీవన్ మరణ సమస్య లాంటిది. గెలిచిన వారే నిలుస్తారు, అందుకు తగ్గట్టుగా ఎప్పటి నుంచో వ్యూహాలను ఇరు పార్టీలు సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలు ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ నాయకులెవరూ స్పందించట్లేదు. ప్రజల్లో మమేకమవ్వడం ద్వారానే గెలవగలవమని వారికి చెబుతున్నప్పటికీ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు మాత్రం కదులుతున్నారు, పోరుబాట పడుతున్నారు. 2017-18 కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు రాగా వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడమే కాదు, కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వారిలో గత ఎన్నికల్లో అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే మళ్లీ విజయం సాధించారు. మిగతా వారంతా ఓటమి పాలయ్యారు. పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్లు ఇచ్చినప్పటికీ వారి నుంచి ఇప్పుడు చంద్రబాబుకు నిరాశే ఎదురవుతుంది. పార్టీ తరపున ప్రజావాణిని వినిపించడానికి సిద్ధమవ్వటం లేదు. పోనీ వీరంతా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఏ నాయకుడు బయటకు రావటం లేదు. వారంతా బయటకు వస్తే ప్రభుత్వం నుంచి షాక్ తప్పదనే సంకేతాలు వెలువడటంతో అందరూ సైలెంట్ అయ్యారంటూ తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 3.5 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి యాక్టివ్ అవటం అంటే మౌనమే సమాధానమవుతోంది. 27 జనవరి నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. జిల్లావారీగా ఈయనకు సహకరించేందుకు పార్టీ కమిటీ వేస్తోంది. ఆ కమిటీలో వైసీపీ నుంచి వచ్చిన 23 మంది కూడా ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిపై పార్టీలో చర్చ కూడా జరిగింది. తమకు ఎలాంటి బాధ్యతలు వద్దని, కావాలంటే ఖర్చులు పెట్టుకుంటామని వీరంతా అధినేతకు చెబుతున్నారు. అంటే పాదయాత్రలో పాల్గొనేది లేదని పరోక్షంగా చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఆ నేతలపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నాళ్ళు అలా భయపడుతూ కూర్చుంటారని, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకరోజు ప్రజల్లోకి రావాల్సిందేనని వెంటనే జనజీవన స్రవంతిలో కలవండంటూ చంద్రబాబు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. తాము బయటకు రావడం వల్ల ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుందని, చివరకు టీడీపీనే ఇబ్బంది పడే పరిస్థితికి చేరుకుంటుందని అధినేతకు చెబుతున్నారు. చివరకు ఏం చేస్తారో చూద్దాం.